హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డిలీషియస్ రెసిపీ ఏంటంటే మామిడికాయ తోటకూర కర్రీ అండి. సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, ఆ మ్యాంగోస్తో ఇలా తోటకూర కాంబినేషన్తో కర్రీ చేసామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ ఎక్కువ సమయం లేని వాళ్ళు కూడా ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసామంటే తొందరగా అయిపోతుంది, రుచిగా కూడా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పిల్లలు పెట్టామంటే చక్కగా తినేస్తారండి. అన్నంలోకే కాదు, రోటీ, చపాతీ, పుల్కా అన్నిట్లోని కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను ఒక మ్యాంగోని తీసుకున్నాను, పుల్లటి మ్యాంగో తీసుకొని. అలాగే 3 తోటకూర కట్టలను తీసుకొని ఇలా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మనం కుక్కర్ని పెట్టుకొని ఆ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, అలాగే జీలకర్ర, ఆవాలు, మనము పచ్చిశనగపప్పు, మినప్పప్పు, 2 లవంగాలు, 1 చెక్క వేసుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఉండడానికి తోటకూర అవి వేసుకున్నాము. ఇప్పుడు దీనిలోనే 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని, కొంచెం కరివేపాకు, 2-3 ఎండుమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొద్దిగా దూరగా వేగనివ్వాలండి. ఇవి దూరగా వేగిపోగానే 1 పెద్ద ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ మంచి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలో చిటికెడు అంతా, టర్మరిక్, దానిలోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే విధంగా ఇలా కలుపుకొని ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరనంతా వేసుకోవాలి. ఈ తోటకూర తొందరగా మగ్గిపోతుందండి. మనం మగ్గిన తర్వాత కలుపుకున్నాము, మూత పెట్టి ఒకసారి 1 నిమిషం మగ్గిచ్చామంటే తొందరగా దగ్గర పడుతుంది. ఇప్పుడు పోపుకంతా కలిసేట్టుగా తోటకూరని ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు దీన్ని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల పచ్చివాసన అనేది రాకుండా, మనకి వగరు రాకుండా ఉంటుంది. ఈ పచ్చివాసన అంతా తొలగిపోయే విధంగా ఇలా అంతా కలుపుకున్న తర్వాత దాంట్లోనే 2 టమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ టమాటోస్ మనకు కొంచెం మగ్గనివ్వాలి. ఈ టమాటోస్ మగ్గిపోయిన తర్వాత మనం 1 మామిడికాయ తీసుకున్నాం కదా, ఆ మామిడికాయని ఇలా చక్కగా తురుముకోవాలి. మీరు ముక్కలుగా కూడా వేసుకోవచ్చు, కానీ తురుముకొని వేసుకుంటే రుచి ఇంకా బాగుంటుంది. సో ఇలా తురుముకొని వేసుకొని మనం తోటకూరకు మొత్తం మామిడికాయ పట్టే విధంగా ఇలా అంతా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలిపామంటే 1 నిమిషంలో కర్రీ మనకి ఇలా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత మనము రుచికి సరిపడినంత కారము, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు కారం కూడా తోటకూరకి కలిసేట్టుగా ఇలా కలుపుకొని ఫైనల్గా కొంచెం ధనియా పౌడర్ కానీ కొద్దిగా గరం మసాలా కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేశాను. ఈ ధనియా పౌడర్ వేసుకొని ఇదంతా కలిసేట్టుగా కలుపుకొని దీనిలో 1 చిన్న గ్లాసుడు లేదా 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి. దీనిపైన కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రావాలి. అది మనకి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఈ కుక్కర్ విజిల్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ప్రెషర్ అంతా పోయినాక మూత తీసి చూడాలండి. ప్రెషర్ పోయాక మూత తీసి చూస్తే తోటకూర ఇలా చక్కగా మనకి మంచి టెక్చర్లో రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం 1 బౌల్లోనికి మొత్తం సర్వ్ చేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. తోటకూరనంతా బౌల్లో వేసుకుంటున్నాను. మనకి తినడానికి ఎంతో రుచిగా 10-15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి ఈ మామిడికాయ తోటకూర కర్రీని. ఇది మనకి అన్నం, రోటీ, చపాతీ అన్నిట్లోని కూడా ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. మనకి సమయం ఎక్కువ లేని వాళ్ళు కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కర్రీ. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటాను. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.